మెదక్ జిల్లా చిన్నశంకరంపేట కరెంటు సబ్స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతరాజు రమణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యుత్ ఉప కేంద్రం ముందు ధర్నా నిరసనలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతురాజుల చిన్నశంకరంపేట సర్పంచ్ రాజురెడ్డి కాంగ్రెస్ నాయకులు గోపాల్రెడ్డి మాట్లాడుతూ 3 నెలల విద్యుత్ బిల్లులు ఒకే మారు వేయటంతో ఆ బిల్లులు పేద ప్రజలకు రైతులకు కుదిబండగా తయారయ్యాయని కరోనా కష్టకాల సమయంలో పేద ప్రజల మీదకి విద్యుత్ బిల్లులు ప్రయోగించడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. నల్ల బ్యాడ్జీలతో సబ్స్టేషన్ ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన తెలియజేశారు. వెంటనే విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని తీసుకున్న బిల్లులను తిరిగి వాపసు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పేద ప్రజలకు భారంగా మారిన విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని విద్యుత్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఓవైపు కరోనా తెలంగాణ రాష్ట్రంలో విలయతాండవం చేస్తూ ఉంటే మరోవైపు అటు రైతులకు ప్రజలకు విద్యుత్ బిల్లులు ఒకేసారిగా పెంచడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాకుండా భ్రమల తెలంగాణగా మారిపోయిందని కేసీఆర్ చెప్పిన మాటలు భ్రమలుగానే ఉండిపోయాయని వారు ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలువలు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని రైతులకు పంటలు పండించాలంటే విద్యుత్ ఎంతగానో అవసరమని అలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచడం సమంజసం కాదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కాంగ్రెస్ నాయకులు అంజాగౌడ్, రాధాకృష్ణ, రాములు యాదవ్, మోహన్ నాయక్, రాజ్కుమార్ గౌడ్, వెంకటేష్, నార్సింగ్ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు గోవర్ధన్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వము మరి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను అడ్డి విరిచే విధంగా ఉన్నాయి. మరి లాక్డౌన్ లో ప్రజలు ఎంతో కష్టపడి అసలు తిండికి లేక కూలి లేక పని దొరకక ఉప్పుడి ఉపాసం ఉండి ఉన్నటువంటి రోజులలో కరెంట్ ఛార్జీలను స్లాబ్ సిస్టమ్ కాకుండా నెల నెల కష్టపడినట్లు కాకుండా మళ్ళా పెనాల్టీతో సహా 1000 రూపాయలు బిల్ వేసి ప్రజలను అడ్డి విరుస్తా ఉన్నాడు. మరి కేసీఆర్ గారు గమనించి తప్పకుండా ఈ ఛార్జీలు ఏవైతే పెంచారో అట్లా కాకుండా పాత స్లాబ్ సిస్టమ్ ఎట్లయితే ఉన్నాయో ఆ విధంగానే కొనసాగించి ఆ విధంగా వసూలు చేయాలి తప్ప ఈ విధంగా మిత్తితో సహా వడ్డీతో సహా వసూలు చేసినట్టుంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు కళ్ళు తెరవాలని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి కేసీఆర్ గారు ముందు ఏం చెప్పారంటే వాయిదాల ప్రకారం చెల్లించుకోండి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు వచ్చినటువంటి వాయిదాల ప్రకారం చేసినట్టుంటే మళ్ళీ దాని మీద వడ్డీ చక్ర వడ్డీ వేస్తాం వేసి వసూలు చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. మరి రైతులను కానీ ప్రజలను కానీ భయకంపితలను చేసుకుంటా జబర్దస్త్గా గొంతు మీద కూర్చొని బిల్లు వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ గారు ఇంతనే కళ్ళు తెరిచి ఈ విద్యుత్ ఛార్జీలను పాత రేట్ల స్లాబ్ సిస్టమ్ ఎట్లయిందో ఆ విధంగానే కొనసాగిస్తూ మరి ఎక్కువ వేసిన బిల్లు ఏవైతున్నాయో అవి మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి స్టేట్లో ఉన్నటువంటి కరోనా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. హైదరాబాద్లో మొత్తం డబ్బులు వేపిసి పెడతా ఉన్నారు, వేల కేసులు అవుతా ఉన్నాయి రోజు రోజు. గతంలో మాట్లాడిన ద్వారా నువ్వు అసలు కరోనా మనకు రానే రాదు, పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పినావు. మరి నిన్న మనం చూస్తా ఉన్నాం నువ్వు పోయి మళ్ళా ఫామ్ హౌస్లో చేరినామంట. మరి నీకే కరోనా అసలు మనకు ఈ టెంపరేచర్కి అసలు కరోనా రానే రాదని చెప్పినవి మరి మీ ఎమ్మెల్యేలకు వచ్చింది, మంత్రులకు కూడా వస్తూ ఉంది. అదేవిధంగా మరి నీకు కూడా వచ్చింది, నువ్వు కూడా పోయి మరి పారిపోయకుండా ఫామ్ హౌస్లు దాగున్నావని చెప్తా ఉన్నారు. మరి అంత ధైర్యం ఉన్న వ్యక్తి అయితే ప్రజల ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పి మరి అదే గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఎంతో మంచిగా ఉంటుండే. గతంలో నువ్వు చెప్పిన విషయం కూడా ఏంటంటే కోటీశ్వరుడు అయినా కానీ గరీబుడు అయినా కానీ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది, అక్కడే తీసుకోవాలి తప్ప ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పిన మాటలు భ్రమలుగానే మిగిలిపోయినాయి. మరి ఈరోజు చూసినట్టయితే కరోనా విద్యుత్తంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా విలయ తాండవం చేస్తుంటే ఆనాడు అసెంబ్లీలో కూర్చొని ఎక్కడ కరోనా సీఎం బిఏ నుంచి ఇప్పుడే శాస్త్రవేత్త ఫోన్ చేసిండు మా టెంపరేచర్ తక్కువదు పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది, మేము మాస్కులు లేకుండా నేను ప్రచారం చేస్తాను, మరి కేసీఆర్ గారు ఒక్కసారి రండి మరి మీరు మాస్కులు లేకుండా మరి గ్రామాల్లో ప్రచారం చేయండి, హైదరాబాద్లో ప్రచారం చేయండి. ఇలా హైదరాబాద్లో చూసినట్టయితే విలయ తాండవం చేస్తుంది, 2000 మంది టెస్టులు చేస్తే 1500 మంది కరోనా వస్తుందంటే మరి ఇలా హైదరాబాద్ రాజధాని పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటారు. మరి అలాగే
కాగానే ఇలా స్లాబ్ సిస్టంలో మూడు నెలల దాకా అన్ని స్కీములు కట్టుకోమన్నా మూడు నెలల తర్వాత ఏం కట్టకూడదు అని చెప్పారు. ఇలా స్లాబ్ సిస్టమ్ మట్టిలో తొక్కి ఇలా ఒక్క రూపాయి 40 పైసలు విద్యుత్ ఒక యూనిట్కి పడితే ఇలా 9 రూపాయల 40 పైసలు పేద ప్రజలు ముక్కు పిండి వసూలు చేసినాం. మరి వెంటనే అది పాత విధానానికి తీసుకురావాలి. మరి ముఖ్యంగా ఇది భ్రమణ తెలంగాణ అయింది, బంగారు తెలంగాణ కాదు. మరి నువ్వు చెప్పిన మాటలకు నువ్వు చేస్తున్న శాస్త్రాలకు ఎక్కడ కూడా పొందడం లేదు. మరి ప్రజల పేద ప్రజల నడ్డి ఎరగొట్టి మరి అన్ని విధాలుగా కూడా దోసుకుంటున్నారు. కేవలం తెలంగాణ వచ్చింది నీ కుటుంబానికే బంగారు తెలంగాణ అయింది తప్ప ఇక్కడ ఉన్న 6 కోట్ల ప్రజలకు ఎక్కడ కూడా బంగారు తెలంగాణ కాలేదు. మరి ఆనాడు చెప్పినావు పెరగన్నం తిని అరుగుమీద అనుకోవచ్చని, ఇలా పురుగుల అన్నము పురుగుల మందు తాగే పరిస్థితి రైతులకు వచ్చినావు. నియంతృత్వంగా వ్యవసాయం చేపిస్తున్నావు, ఇలా సన్నవడ్లను కోసాము మరి రైతులము. మొత్తం తుకాలకు రోగాలే వచ్చినాయి. మరి తుకాలకి ఈ స్థాయిలో ఇప్పుడు రోగాలకు వస్తే కనీసం అవి పండే వరకు ఇంకో 3 నెలల వరకు మరి ఏ పరిస్థితి ఉంటుంది? మరి రైతాంగం పూర్తిగా దెబ్బతింటుంది. మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వము సన్నవారికి మద్దతు ధర ప్రకటించలేదు. మరి ఇక్కడ ఎక్కడ చూసా ఇండియాలో మా తెలంగాణ బాగుంది, అదర మరి బ్రహ్మాండంగా ఉంది. మరి ఇది మాటలు చెప్పలేదు, చేతలు ఏం లేదు. మరి పూర్తిగా తెలంగాణను అట్టడుగు స్థాయికి తొక్కుపడేసినావు.